రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణ మీద ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అవసరమైతే నిబంధనలు కఠినతరం చేసి వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని అధికారులను వారు ఆదేశించారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జిల్లా మన రాజమండ్రి అర్బన్ ఎస్పీ గారు మొత్తం రాజమండ్రిలో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జమాత్ నుంచి వచ్చిన ఎవరైతే కొంతమంది వచ్చి ఉన్నారో వీళ్ళందరినీ కూడా సుమారుగా 26 మెంబర్స్ క్వారంటైన్ కూడా చేయడం జరిగింది. అదే ఒక పాజిటివ్ కేసు కూడా వచ్చింది. చాలామందికి వీళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేశారు. చేసినప్పటికీ నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా మనం క్వారంటైన్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా జల్లెడ పడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించిన ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ఇవన్నీ కూడా జల్లెడ పట్టి కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ముఖ్యంగా అన్ని ఏ రకమైన అపద్రవం వచ్చినా కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అన్నింటికి కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాము. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆ కాకేరు ఏరియా దగ్గర పూర్తిగా కంటోన్మెంట్ జోన్ కింద కూడా చేసి ఇవన్నీ కూడా అధికారులన్నీ అన్ని రకాలుగా కూడా చర్యలు చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే మాట రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేసెస్ వస్తున్నాయి అని ఏ రకమైతే వార్తలు వస్తున్నాయో దాంట్లో ఇప్పుడు సీరియస్నెస్ కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే మనకి ఏదైనా అవసరం వస్తే నిత్యావసర వస్తువులకి అవసరం వచ్చినప్పుడు వారానికి ఒక్కసారి మట్టికి మీరు బయటికి రండి, సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లోనే ఉండండి, మీరు ఇంటి నుంచి కూడా ఒక్కళ్ళే వచ్చే కార్యక్రమం పెట్టుకోండి, మీ పిల్లల్ని బయటి మీద కూడా తీసుకుని వచ్చి మార్కెట్స్కి వస్తున్నారు, ఈ రకమైన కార్యక్రమాలు ఏది కూడా చేయొద్దని సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఫ్రీ రేషన్ నిమిత్తం అదనపుగా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా జిఎస్ఎల్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా పూర్తిగా కోవిడ్-19కి డెడికేట్ చేస్తూ కూడా నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ డాక్టర్స్, స్టాఫ్ నర్సులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని విధాలు కూడా ఈ యొక్క శానిటేషన్ కూడా అన్ని రకాలు కూడా చూడాలని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి మొత్తం మీద అన్ని రకాలు ఏ రకమైన ఉపద్రవం వచ్చినా అన్నింటికీ కూడా ప్రిపేర్గా ఉన్నామని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలుసుకుంటున్నాం.